ఒక టెన్షన్ గురి చేసిందా? నిజంగా ప్రధాని వ్యాఖ్యలు అంత ప్రభావితం చూపిస్తాయి ఇంకా రేపు జరగబోయే ఎన్నికల్లో అనే ఫీలింగ్ వచ్చిందా వాళ్ళు? ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అట్లాగే ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు, కానీ ఇది ప్రాంతీయ పార్టీలు అట్టుండదు. ఓ రకంగా చెప్పాలంటే కార్పెట్ బాంబింగ్ చేసేస్తారు, అందరూ మీద పడిపోతారు అన్నమాట. ప్రధానమంత్రి స్పీచ్ అయిపోయాక ఓ ముందే ప్రిపేర్డ్ ఉంచుతారు, మంత్రులందరూ మాట్లాడాలా దశల వారి. అది తెలుగుదేశం పార్టీ ఫార్ములా. మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది టీఆర్ఎస్. మనం గతంలో చూసుకుంటే నాకు బాగా గుర్తు 94 అప్పటి నుంచి నేను ఫీల్డ్లోకి వచ్చాక రాజకీయాలు అబ్జర్వ్ చేస్తే, అంటే టీవీ ఛానళ్ళు వచ్చాక ఈ సిస్టమ్ బిగినాయి. అంతకుముందు ఒక ప్రెస్ మీట్ నడిచేది, టీవీ ఛానళ్ళు వచ్చాక 24 అవర్ ఛానళ్ళు వచ్చాక ఒక టాపిక్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ఎవ్రీ 1 అవర్ ఒకళ్ళు మాట్లాడుతూ ఉండాలి. మీరు ఈ ప్రత్యక్ష ప్రసారాలు బిగిన్ అయినప్పటి నుంచి అది నడుస్తోంది. 2004 ఆ టైంలో 24 అవర్ ఛానల్ ప్రారంభం. అప్పటి నుంచి మీరు పార్టీల కార్యకలాపాలు చూస్తే ఈవెన్ రాజశేఖర్ రెడ్డి అయినా అంతే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ ఒకటి పెట్టగానే ఆ రిలేటెడ్ టాపిక్ మీద కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళు వస్తారు. ఆర్థిక వ్యవహారం మీద యనమల రామకృష్ణుడు అక్కడ మాట్లాడితే ఇక్కడ రోసే వస్తాడు ప్రెస్ మీట్కి. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడితే ఇక్కడ రోసే వస్తాడు ప్రెస్ మీట్కి, అంటే ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అట్లాగే ఆ సంబంధిత శాఖల మీద అనుభవం ఉన్న వీళ్ళు వచ్చేవాడు. అట్లాంటి కాన్సెప్ట్ అప్పటి నుంచి నడుస్తుంది, ఇప్పటికీ అదే ఫార్ములాలో ఉంది బీఆర్ఎస్. ఎందుకంటే శిష్యుడు కదా.